అందరికీ నమస్కారం అండి. భగవద్గీత హిందువులకి ఎంతగానో ముఖ్యమైన సీక్రెట్ స్క్రిప్చర్ భగవద్గీత. ఈ గీతా జయంతిని ప్రతి సంవత్సరం మనం శుక్లపక్ష ఏకాదశి రోజున, మోస్ట్లీ మోక్షద ఏకాదశి రోజున వస్తుంది. ఆ రోజున ప్రతి సంవత్సరం మనం గీతా జయంతిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం అంటే 2022 డిసెంబర్ 3వ తారీఖున ఈ గీతా జయంతి సెలబ్రేషన్స్ మనం చేసుకోబోతున్నాం. ఈ గీతా జయంతి సెలబ్రేషన్ అంటే ఇది యానివర్సరీ, ఎన్నో యానివర్సరీ. ఇది 5159th యానివర్సరీ ఆఫ్ గీతా జయంతి. ఇక్కడ ఈ గీతా జయంతిని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఈ భగవద్గీతని పువ్వులతో పూజిస్తూ, ఇంకా ఇందులో ఉన్న శ్లోకాలని మనం రిసైట్ చేస్తూ, ఇతరులకి వినిపిస్తూ, ఇంకా పూర్ పీపుల్కి ఈ బుక్స్ని డొనేట్ చేయడం, భగవద్గీత బుక్ను డొనేట్ చేయడం, ఇంకా క్లాత్స్ డొనేట్ చేయడం, ఇవన్నీ గీతా జయంతి రోజున చేయడం ఎంతగానో మంచిది. ఈ భగవద్గీత మనకి స్వయాన శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశింపబడినది. సో ఇందులో మనకి మెయిన్గా 3 రకాల టీచింగ్స్ అనేవి, జ్ఞానయోగ, కర్మయోగ, ఇంకా భక్తి యోగ. అంటే నాలెడ్జ్, ఇంకా కర్మ, ఇంకా డివోషన్, ఈ 3 గురించి మనకి తెలుపుతుంది. అంతేకాకుండా 4 వేదాలని ఎవరైతే పఠించాలనుకున్నారో ఆ వేదాల యొక్క సారాంశం కూడా మనకి ఈ భగవద్గీత బుక్లో లభిస్తుంది. సో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఆ వేదాల యొక్క సారాంశం కూడా మనకి ఈ భగవద్గీతలో లభిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా గీతా జయంతిని సెలబ్రేట్ చేసుకుందాం. వేరే ఫెస్టివల్స్ లాగానే ఈ గీతా జయంతిని కూడా సెలబ్రేట్ చేసుకొని ఆ రోజున తప్పకుండా భగవద్గీత చాంటింగ్ చేయడం అనేది ఎంతగానో మంచిది. సో లెట్స్ ఆల్ సెలబ్రేట్ గీతా జయంతి టుమారో, దట్ ఈస్ డిసెంబర్ 3rd 2022. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.